किशन गार आध्यों जैल करीनगर पार्लम सभ्यु भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष बंडी संजय गारिनी मुगर कॉर्पोरेटर माजी वैस सी वो ने विवेक गार अध्यक्ष कृष्णारे गुलाम गार अदे विधा एस कुमार गार नागु जिल अध्यक्ष प्रताप रामकृष्ण गार सत्यनारायण गार अदे विधा पेद्दपल्ली माजी सदस्य रामकृष्ण रेड्डी गारु मुत्तिजय गारु वीरंदरू कूडा इवाळ मुलाखात उंदि अंदरिकी कलुस्तारु निन्न जरिगिन संघटन अत्यंत हेयमैन नीचमैन प्रजास्वाम्य विलुवलकु पद्धतिकी విఘాతం కల్పించే చర్యగా నేను భావిస్తున్నాను. ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా దీని మీద విచారణ జరిపి బాధ్యుల మీద తప్పకుండా చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుతాను. ఇక్కడ ఉద్యోగ సంఘాలు గాని టీచర్ల సంఘాలు గాని లేదా మదే పరేదైన సంఘాలు గాని వాళ్ళకి ఏదైనా సర్వీస్ పరమైన మ్యాటర్ వచ్చినప్పుడు సంఘాలతో వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూర్చొని ఈ సమస్య రిజాల్వ్ చేస్తారు. కాని పక్షంలో ఆ డిపార్ట్మెంట్ మంత్రులు ఇన్వాల్వ్ అయి చేస్తారు. కానీ ఇక్కడున్న అధికారులు గాని మంత్రులు గాని मुख्यमंत्री गारु गानी टीचर्लु गानी उद्योग संघालु गानी वाळ्ळु कलवकुंडा वाळ्ळ समस्यलु विनकुंडा वाळ्ळ उसुरु पोसुकुन्न संदर्भंलो वाळ्ळु चेट्टुकोकरु पुट्टुकोकरु मम्मल्नि आदुकोनि नादुलु लेडा अनि चेप्पि कन्नीळ्ळु पेडुतुन्न संदर्भंलो कन्न बिड्डलु ओकाड कनिपिंचिन अम्म नान्न मरोकाड भर्तोकाड भार्योकाड ఒక మాట చెప్పాలంటే ప్రశాంత జీవితంలో మట్టి కొట్టి అల్లకల్లోలను సృష్టించి వాళ్ళు వేధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షంగా నిలవాలి. కాబట్టి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఉద్యోగుల పక్షంగా టీచర్ల పక్షంగా నిలవమని చెప్పి కోరినప్పుడు మా అధ్యక్షుడు స్వయంగా ఇదే పార్లమెంట్ ఆఫీసులో ఈ ఆఫీసులో జాగరణ ప్రోగ్రామ్ జాగరణ ప్రోగ్రామ్ కి పిలుపునిచ్చి కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రయాసన సూత్రాలకు లోబడి దీక్ష చేస్తున్నప్పుడు స్వయంగా ఇక్కడున్న సిపి ఆయన నాయకత్వంలో వాటర్ కెనాల్లతో శత్రువుల మీద దాడి చేసినట్టు చేయడం కిటికీలు దర్వాజలు పడగొట్టడం గ్యాస్ కట్టలు తెచ్చి డోర్లను ఎదుర్కొట్టడం గొడ్డలు కొట్టినట్టు కుట్టి పెట్టకూడని శిక్షల కింద కేసులు పెట్టి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పథకం ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవన్నీ చేసింది తప్ప కేవలం కింది ఆఫీసర్ చేసినట్టు మేము భావించట్లేదు. మేమొకటే అంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని 317 జీవో సరళ చేయండి అంటున్నాం. సరళ మార్గోర్గ్య మేరకు కాదు, వాళ్ళు ఏ అభ్యంతరాలు అయితే లేవనెత్తిండో అలాంటి అభ్యంతరాన్ని పరిష్కరించండి. ఇక్కడ ఒకసారి అలకేట్ అయితే మళ్ళీ కష్టమైతే జీవితంలో బాధపడుతున్నారు.
దీంట్ల మొట్టమొదటి ముద్దాయి మొట్టమొదటి దోషి సీఎం గారే కాబట్టి ఎందుకంటే రెండు జోన్లని ఏడు జోన్లుగా మార్చి పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పాటు చేసుకుని ప్రెసిడెంట్ గారికి ఆమోదం కోసం పంపినప్పుడు జీవో 124 ద్వారా మూడోసారి కాలపరిమితిలో మీరు స్థానికతను ఆధారం చేసుకుని ఈ జోన్లు కానీ జిల్లాలు కానీ వచ్చిందే స్థానికత కాదు స్థానికత కోసం వచ్చింది 69 ఉద్యమాలు జరిగినప్పుడు కానీ అంతకంటే ముందు ఉద్యమాలు జరిగినప్పుడు కానీ నేటివిటీ అనేదే ఇలా ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్ కాబట్టి సీనియారిటీ ఫిక్స్ చేయండి బాధ లేదు కానీ సైంటిఫిక్గా చేయండి రెండవది స్థానికతను గమనంలో తీసుకోండి అని చెప్తాడు ఈ స్థానికత లేదు ఇలా సీనియారిటీ ఫిక్సేషన్ కూడా సైంటిఫిక్ లేదు కాబట్టి వాతో మాట్లాడే ప్రయత్నం చేసే ఇజాల్వ్ చేయండి తప్ప ఇట్లాంటి నీచమై తిరగడం ఒడిగడితే ఇవాళ నీకేం కాకపోవచ్చు అధికారం నీ చేతిలో ఉందని నువ్వు చెప్పిందే వేదంలాగా నువ్వు ఇవ్వని పడితే వాళ్ళే కేసులు పెట్టి జైలు పడేసే అధికారం నీకు ఉంటుంది కాబట్టి మరి ఎప్పుడో రెండు మాటలు చెప్పేవాడు కేసీఆర్ గారు ప్రభుత్వానికి రెండు విశేషమైన అధికారాలు ఉంటాయి ఒక అధికారం ఎవరినైనా జైలు పెట్టే అధికారం ఇంకొక అధికారం ఎవరినైనా ట్యాక్స్ వేసే అధికారం ఉంటుందని చెప్పి చెప్తా ఉంటాడు ఇవాళ ఆ పద్ధతిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేసిన ఆఫీసర్ ముఖ్యమంత్రిగా ఏం చెప్తగా పనిచేసేటువంటి నీచమైన స్థాయికి దిగజారిపోయిన తర్వాత తప్పకుండా ఈ వ్యవస్థను చూసి ఈ పద్ధతిని చూసి అసహించుకుంటున్నారు ఈ మొత్తం వీడియోలో చూస్తే హోంగార్డ్ నుండి ఆయన చేసిండు కానిస్టేబుల్ నుండి ఆయన చేసిండు ఎస్ఐ గారి నుండి ఆయన చేసిండు పై అధికారుల నుండి ఆయన చేసిండు ఒక్కడే కనబడతాడు సిపిసిపిసి మరి ఆయనకు ఏమొచ్చిందో మరి నాకు అర్థం కాలే కానీ ఇట్లాంటి జరిగినప్పుడు ఈ ప్రభుత్వాల శాస్త్రం కాదు రాచరికం కాదు తండ్రి తండ్రి కొడుకు కొడుకు ఇంకో మనవాడు రాజ్యానికి వచ్చే ఆస్కారం లేదు 2023 వరకే ఇచ్చింది 2023 ప్రభుత్వం ఉండే ఆస్కారం లేదు కానీ ఎందుకో బాధ్యత మర్చిపోయి బానిసలాగా పనిచేసే మనస్ఫూర్తితో పనిచేస్తున్నా ఇది మంచిది కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవాళ ప్రభుత్వం అసలు ఇష్యూ సరే మమ్మల్ని కేసులు పెడితే పెట్టిండ్రు మమ్మల్ని కొడితే కొట్టిండ్రు మా ఆస్తులు ధ్వంసం చేస్తే చేసిండ్రు మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టింది కానీ ఉద్యోగులను మాత్రం ఇబ్బంది పెట్టకండి టీచర్లు ఇబ్బంది పెట్టకండి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి నేను కోరుతున్నా ఇవన్నీ తప్పకుండా ఇవన్నీ కూడా ఉత్తగబోవు ఇవన్నీ ఉత్తగబోవు ఇవన్నీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉంటాయి ఒకనాడు రైతాంగం మీద దాడి జరిగింది ఒకనాడు కార్మికుల మీద దాడి జరిగింది ఒకనాడు ఆర్టీసీ ఎంప్లాయీ మీద దాడి జరిగింది ఒకనాడు నిరుద్యోగ యువకుల మీద దాడి జరిగింది ఇవాళ ఉద్యోగుల మీద దాడి జరుగుతుంది ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇట్లాంటి నీచానికి ప్రభుత్వం కూడా